श्री अक्कलकोट स्वामी समर्थ लीलामृतम आयन नोटितो कन्ना चेतुलतो संज्ञ चेसी मात्लाडेवारु आयन मात्लाडिनप्पुडु गुप्तमैन भाषलो चिन्न चिन्न मातलतो चेप्पेवारु आयनकु अति दग्गरैन भक्तुलु वारु चेप्पिंदी अर्थं चेसुकोनी इतरुलकु विडमरचि चेप्पेवारु आयन ఒక మాట చెప్పినా ఒక సూచన ఇచ్చినా ఒక చూపు చూసినా భక్తులు ఆనందము పొంది ఆత్మానందంతో సంతృప్తి చెందేవారు శ్రీ స్వామి లోహపు ఉంగరములతో ఆడేవారు వాటిపై దేవతల చిత్రములు ఉండేవి అప్పుడప్పుడు తన భక్తులకు ఇచ్చేవారు అలా ఉంగరం పొందిన వారికి वारी इष्ट दैवमु आ उंगरं पै चेक्कबड़ी उंडेदी श्री स्वामी समर्थुलकु धनवंतुडु बीदवाडु अने भेदं लेदु हिंदुवुलनु महम्मदीयुलनु क्रैस्तवुलनु पार्सीलनु अंदर्नी समंगा चूचेवारु एक्कुवगा निम्न जातुलु हरिजनुल पैन श्रद्ध वहिंचि वारी पै ఎక్కువగా దయ చూపేవారు బీద సాధలను కష్టములతో ఉన్న వారిని ఆదుకునేవారు ఎవరు బీదలను కష్టములలో ఉన్న వారిని తన వారిగా గుర్తిస్తారో వారు నిజమైన సాధువులు అవతార పురుషులు 1856వ సంవత్సరం నుండి 1878వ సంవత్సరం వరకు శ్రీ స్వామి వారు అక్కల్కోటలో ఉన్నారు అక్కల్కోటలో చేరిన కొత్తలో సమీపంలోని పొలములలో ఉన్న ఆముదపు కర్రలు తెచ్చి వాటిని తన దుప్పటి నుండి తీసిన దారపు పోగులతో కట్టి వరసలో పెట్టి ఆడుతూ ఉండేవారు ఎవరైనా ఏం చేస్తున్నారు అని అడిగితే సైన్యం తయారు చేస్తున్నానని చెప్పేవారు 1857లో ఉత్తర దేశంలో భారతదేశపు ప్రథమ స్వాతంత్ర యుద్ధము ప్రారంభమైంది అప్పుడు శ్రీ స్వామి సమర్థుల ఆట యొక్క సూచన స్వతంత్రమునకై జరగబోయే యుద్ధమని తెలుసుకున్నారు భారతీయులు ఓడిపోయారు నానా సాహెబ్ తాంత్యా తోపే ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క వీరోచిత యుద్ధము నిష్ఫలమైంది అప్పుడు ప్రభుత్వం ప్రజలను అతి క్రూరంగా హింసించింది వీటి చిహ్నములను శ్రీ స్వామి సమర్థ ముందుగానే సూచించారు ప్రతిదినము రాజమహల్లోని పెద్ద ఫిరంగి దగ్గరకు వెళ్ళేవారు దాని పేరు లక్ష్మి ఆయన తన తలను ఆ ఫిరంగిలో పెట్టేవారు అది భారతమాత దేశభక్తిగల బిడ్డల త్యాగములకు రాబోయే కర్మఫలమునకు సూచన భారతీయ సంప్రదాయం ప్రకారం ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం ఎంతో ఉత్కృష్టమైన చర్య శ్రీ స్వామి సమర్థులకు సంతర్పణయందు భోజనమును వడ్డించుట అనగా ఎంతో ప్రీతి అన్నపూర్ణాదేవి స్వయంగా తన బిడ్డలకు ఆకలి తీర్చుట వంటిది ఎప్పుడు అక్కడ ఆహార లోపం లేదు వంటలు ఎప్పుడు తక్కువ కాలేదు అటువంటి అద్భుతములు ఎన్నిసార్లు శ్రీ స్వామి సమర్థ జీవిత కాలములో జరిగాయి పూర్వము రామాయణ కాలములో భరద్వాజ మహర్షి రామాదులకు తమ తపోబలంతో గొప్ప విందు చేశాడు అదే రీతిలో జమదగ్ని మహర్షి తమ కామధేనువు సహకారంతో కార్త్య వీర్యార్జునకు వారి సైన్యానికి భోజనం పెట్టాడు వశిష్ఠ మహర్షి కూడా విశ్వామిత్రుని సైన్యాలకు ఇలాంటి భోజనం పెట్టారు అది ఆ కాలంలో ఈ నవీన కాలంలో ఈ దత్తావతారులు కూడా కొద్దిమందికి వండిన వంటలను
వేలాది మందికి సమకూర్చారు. శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు మన శ్రీ స్వామి సమర్థులు. శ్రీ స్వామి సమర్థులు చేసిన లీలలలో అక్కలకోటను కేంద్రంగా చేసుకుని చూపిన లీలల గురించి తెలుసుకుందాం. శ్రీ స్వామివారు చోళప్ప గృహంలో ఉండగా అప్పుడప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళేవారు. అలా ఒకసారి దగ్గరలో ఉన్న రాంపురా అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడ శ్రీ స్వామి భక్తులు దావాజీ విఠోబాయి అనే దంపతులు శ్రీ స్వామివారితో సన్నిహితంగా ఉండేవారు. శ్రీ స్వామివారు వచ్చినప్పుడు శ్రీ స్వామితో కలిసి నలుగురు బ్రాహ్మణులకు భిక్ష చేసేవారు. అందరినీ కలుపుకుని 40 మందికి సరిపోయే పదార్థాలు సిద్ధం చేశారు. శ్రీ స్వామివారు రాగానే వారికి స్నానం చేయించి అలంకరించి పూజించి హారతి ఇచ్చి ప్రసాద వినియోగానికి అనుమతి ఇవ్వమని అడిగారు. ఇంతలో శ్రీ స్వామివారు వచ్చారని తెలిసి చుట్టుపక్కల వారంతా చేరారు. శ్రీ స్వామివారు వచ్చిన వారందరికీ భిక్షను ఇవ్వమని తమ వారితో కలిసి తాను స్వీకరిస్తానని తెలిపారు. దావాజీ దంపతులు సందిగ్ధంలో పడ్డారు. కేవలం 40 మందికి వండిన వంటకాలు ఇంతమందికి సరిపోవు. శ్రీ స్వామివారు వారి మనోభావాలను గమనించి కొన్ని పాత్రలు తెప్పించి వాటిలో అడుగున శ్రీ పాండురంగ విఠలుడు, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ గణేశుడు, అన్నపూర్ణ మాతల విగ్రహాలు ఉంచి వాటిపైన వండిన పదార్థాలు పెట్టించి వాటిని తలపైన పెట్టుకొని ఆ దంపతులను తులసికోట చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసి వడ్డన చేయమని ఆజ్ఞ ఇచ్చారు. శంఖ ఏర్పడిన మనసును దైవశక్తి నిలిపి ఉంచలేదు. కనుక వడ్డన చేస్తున్నప్పుడు పాత్రలలోని పదార్థాన్ని ఇంకా ఎంత పదార్థం మిగిలి ఉందా అనే దృష్టితో చూడకుండా వచ్చిన వారందరికీ వడ్డించమని ఆజ్ఞాపించారు. చిత్రంగా 40 మందికి వండిన వంటకాలు 100లాది మంది భోక్తలకు సరిపోగా ఇంకా మిగలటం చూచి అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీ స్వామివారు అన్నపూర్ణ స్వరూపమని, ఆదిశక్తి స్వరూపమని, పూర్ణ దైవమని, పరబ్రహ్మ అని తలచి జయ జయ నాదములు చేశారు. అంతటా దావాజీ పటేల్, విఠోబాయి దంపతులు స్వామివారి వద్దకు వచ్చి, స్వామి, మీ అనుగ్రహంతో 40 మందికి సరిపోయే వంటకములు వచ్చిన భక్తులందరికీ సరిపోయి ఇంకా మిగిలి మీ వాక్కు వలన అక్షయమయ్యాయి. సర్వజీవులకు పోషకులు మీరు, సంరక్షణకర్తలు మీరు. తామే స్వయంగా ఉన్న ప్రదేశములలో లేమి ఎందుకు ప్రవేశిస్తుంది? స్తుతిగా మీ సద్గురు రూపాన్ని కీర్తించడం ఎవరి తరం? శ్రీవారి లీలలను అర్థం చేసుకునుట సామాన్యులమైన మాకు సాధ్యమా తండ్రి? సదా మీ అనుగ్రహము మాపై ఉండనివ్వండి అని ప్రార్థించి శ్రీ స్వామిని కూడా భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి అని కోరారు. అందుకు, స్వామి, మా తండ్రి తాత ఇంకా భోజనం చేయలేదు, ఆగుమన్నారు. ఇంకా ఎంతసేపు ఎదురు చూడ్డం అని వారు అనుకుంటూ ఉండగానే షోలాపూర్ నుండి కొందరు భక్తులు వచ్చారు. వారికి కూడా వడ్డించి తృప్తిగా భోజనం చేసిన తరువాత శ్రీ స్వామివారు భిక్ష స్వీకరించారు. అది నిజంగా అక్షయ భాండాగారం. అటువంటి మహాత్ముల మాటలు శక్తివంతములై తప్పక జరుగును. వారి చర్యలు, మాటలు, ఆలోచనలు
సత్యరూపములు. పొరపాటున కూడా అసత్యం వారి మాటల్లో దొర్లదు. వారు మాట్లాడినది సత్యమై జరుగుతుంది. అందువల్లనే మానవులు మహాత్ములను దర్శించి వారి ఆశీస్సులను కోరుతారు. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం.